ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి వాస్తు శాస్త్ర నియమాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి సానుకూల శక్తి ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెలుస్తుంది అయితే ప్రతికూల శక్తి జీవితంలో అనేక సమస్యలను తీసుకువస్తుంది చాలాసార్లు ప్రతిదీ సరైన మార్గంలో చేసిన తరువాత కూడా ఒక వ్యక్తి మళ్లీ మళ్లీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది వాస్తు ప్రకారం ఒక వ్యక్తి యొక్క కొన్ని అలవాట్లు మాత్రమే అతని పురోగతికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి దేని కారణంగా ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది వాస్తు ప్రకారం ఒక వ్యక్తి కొన్ని అలవాట్లను తక్షణమే దూరంగా ఉంచాలి ఆ అలవాట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది మంచంపై కూర్చొని ఆహారం తింటూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి మంచం మీద కూర్చుని ఆహారం తినడం వల్ల కోపం వస్తుంది దీంతో పాటు ఇంట్లో ఆనందం మరియు శాంతి లేకుండా పోతుంది మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల అప్పులు పాలవుతారు రాత్రి భోజనం చేసిన తరువాత చాలామంది వంటగది మురిగ్గా ఉంచి సింకులో పడి ఉన్న పాత్రలను వదిలి నిద్రపోతారు వాసుశాసనం ప్రకారం తల్లి అన్నపూర్ణ రాత్రిపూట ఇలా పాత్రలను శుభ్రం చేయకుండా వదిలేస్తే ఆగ్రహానికి లోనవుతుంది ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టలను ఎప్పుడూ ఉంచకూడదు